రోగులు వారి సహాయకులు ఫిర్యాదు మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స విభాగాలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో డొల్లతనం కనిపించిన చోట వైద్యులకు వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, క్యాజువాలిటీ రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద ఒకరు మాత్రమే గుత్తేదారుని ఉద్యోగి పని చేస్తున్నారని చెప్పారు. రోగుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా మరొకరిని నియమించాలని ఆదేశించారు. గుత్తేదారుడు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అర్ధరాత్రి తనకు ఫోన్ చేసి సిబ్బంది పనిచేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎప్పటికైనా గమనించి మరొకరిని సిబ్బందిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గత 6-7 నెలల నుంచి ఈసీ టెక్నీషియన్ రాత్రిపూట ఒకరు మాత్రమే పనిచేస్తున్నారని, మరొకరు అర్ధరాత్రి నుంచి విధులకు డుమ్మా కొడుతున్నట్లు పరిశీలనలో వెల్లడైందని ఆయన అన్నారు. ఈసీజీ రీల్స్ లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రతిరోజు ఈసీజీ రోల్స్ ఎవరు ఇస్తున్నారు, ఇండెంట్ ఎవరు ఇస్తున్నారు, ఎవరి ద్వారా తీసుకుంటున్నారు అనే అంశాల విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈసీజీ రోల్స్ బయటకు తీసుకుని వెళ్లి దందా చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. డీఏపీ వైద్యుడు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు సేవలు ఎవరు ఇస్తారు, పీజీలపై వదిలితే రోగుల పరిస్థితి ఏమిటని గంట తర్వాత వచ్చిన డీఏపీ వైద్యుడిని ఆయన ప్రశ్నించారు. అత్యవసర చికిత్స విభాగంలో అనధికారంగా తిరుగుతున్న ల్యాబ్ టెక్నీషియన్ ను గమనించినట్లు ఆయన చెప్పారు. అమాయక రోగుల వద్ద ల్యాబ్ పరీక్షల పేరిట ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని రోగుల సహాయకులు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ వద్ద వాక్యూ టైనర్స్ ఉండడంతో వెంటనే గమనించి అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. ట్రయల్ రన్ లో ఉన్న సిటీ స్కాన్ మిషన్ ను ఆయన పరిశీలించారు. సర్వీస్ ఇంజనీరింగ్ తో మాట్లాడి వెంటనే రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆసుపత్రిని తనిఖీ చేస్తారని, మిషన్ ను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆధునిక కేర్ యూనిట్ ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్రాంతి ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.